हाई फ्रेंड्स, वेलकम बैक टू अंदर वीडियो। सो इवाल्टी वीडियो नेनु मीकु कोत्तगा लॉन्च अयिन हीरो मास्टर एज 2021 वर्षन गुरिंचि अयिते फुल्ल गा चेप्पबोतुन्नानु। सो दीनि योक्क फुल डीटेल रिव्यू, दीनि योक्क वॉक अराउंड, दीनिकि संबंधिंचिन फुल स्पेसिफिकेशन्स अंड दीनि ऑन रोड प्रेस अवन्नी वाटि गुरिंचि अयिते चेप्तानु। सो फ्रेंड्स, ई वीडियो मीरु एंड वरकु चूडंडि, चिवरि वरकु चूडंडि। ई वीडियो मीद मीकु ओक क्लारिटी वस्तुंदि, ओक अवगाहन वस्तुंदि, वेहिकल कोंडडानिकि मीकु चाला उपयोगपडुतुंदि। सो इंका एटुवंटि लेट चेयकुंडा ईवाल्टी वीडियोलोकि वेल्लिपोयि ई वेहिकल गुरिंचि अयिते फुल्ल गा मात्लाडदाम। सो नेनु मी ऑटोमोबाइल कार्तिक्, मीरु चूस्तुन्नारु ऑटोमोबाइल टेक्निकल ఛానల్। పదండి, ఇంక ఎటువంటి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోనైతే మొదలు పెడేద్దాం। ఫ్రెండ్స్, మన ముందు ఉంది హీరో మాస్టర్ ఎడ్జ్ 2021 వెర్షన్ అనమాట। సో దీన్ని 1 మిలియన్ వెర్షన్ అని కూడా అంటారు। మీకు వెహికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు కొంచెం నీట్గా కనిపించకపోతే చెప్పండి, కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది కొంచెం దీనివల్ల। సో బ్యాక్ సైడ్ ఆ టైల్స్ వాటి వల్ల మీకు కొంచెం విజన్ అయితే క్లారిటీగా ఉండకపోవచ్చు, వెహికల్ అయితే నీట్గానే కనబడుతుంది। సో లోపల లైటింగ్ అనేది తక్కువ ఉండడం మూలంగా సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను। సో ఓవరాల్గా పైన మనకి వైజర్ దగ్గర అయితే హీరో 3D డెకాల్ లోగో అయితే వచ్చింది, మనకి హీరో వారి యొక్క సింబల్, కొత్త సింబల్. అండ్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి హాలోజన్ LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అండ్ సిగ్నల్ లైట్స్ కూడా వచ్చేసి మనకి హాలోజన్ సిగ్నల్ లైట్స్ అయితే రావడం జరుగుతుంది। సో ఓవరాల్గా మీకు దీని యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అన్ని వాటి గురించి అయితే కూడా చెప్పబోతున్నాను। సో ఓవరాల్గా కొత్తగా వచ్చిన గ్రాఫిక్స్ అయితే మనకి డబుల్ టోన్ డ్యూయల్ కలర్లో అయితే దీని యొక్క కొత్తగా వచ్చిన గ్రాఫిక్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట। సో వాటి యొక్క గ్రాఫిక్స్ కూడా మనం అయితే చూసి తెలుసుకోవచ్చు। అండ్ ఫ్రెండ్స్, మనం ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే నేను మీకు చెప్పాను కదా, హీరో వారి యొక్క 3D డెకాల్ ఇదైతే ఉండడం జరుగుతుంది। అండ్ బ్లాక్ కలర్ వైజర్ ఉంటుంది, అది అందులోంచి కొంచెం అయితే మనకి విజిబిలిటీ అయితే ఉంటుంది। అండ్ ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకుంటే వెహికల్లో మనకి ఫ్రంట్ లుక్ సైడ్ అయితే మనకి రెడ్ కలర్ ఉంటుంది। సో ఈ వెహికల్లో అయితే మనకి నియర్లీ 5 to 6 కలర్స్ దాకా అయితే అవైలబిలిటీ ఉంటుంది। సో ఇది మొత్తం ఓవరాల్గా అయితే ఉండడం జరుగుతుంది। పైన అయితే మనకి హీరో మాస్టర్ అని చెప్పి అయితే రాసి ఉంది। సో ఓవరాల్గా ఇది 2021 వారి యొక్క మాస్టర్ కాబట్టి। అండ్ మనం ఓవరాల్గా చూసుకుంటే మీకు కింద అయితే FI అని చెప్పి దాని కింద అయితే 100 మిలియన్ హీరోస్ అని చెప్పి అయితే రాసి ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు। సో ఒకటి వన్ ఆఫ్ ది వన్ మొత్తం అన్నీ అయితే చూపించుకుంటూ వెళ్తాను। సో ఇక్కడ చూసుకుంటే మనకి మాస్టర్ అని చెప్పి అయితే రాసి ఉంది, హీరో వారి యొక్క మోడల్ మాస్టర్ అని చెప్పి అయితే రాసి ఉంది। అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా రెడ్ కలర్ అయితే కనబడుతుంది వెహికల్ అయితే, అండ్ కొంచెం బ్రౌన్ కలర్లో అయితే కనబడుతుంది। అండ్ ఓవరాల్గా గ్రాఫిక్స్ వచ్చేసి అయితే సిల్వర్ కలర్లో వచ్చింది, అండ్ గ్రే వచ్చింది, అండ్ దాంతోపాటు లిటిల్ బిట్ క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ కలర్ అయితే రావడం జరిగింది। సో దీంట్లో హాలోజన్ సిగ్నల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు। సో సిగ్నల్ లైట్స్ అనేవి హాలోజన్ సిగ్నల్ లైట్స్ వస్తున్నాయి। మీకు అక్కడ ప్రోగ్రామ్డ్ FI అని రాస్తుంది కదా, అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే వెహికల్ ఈ యొక్క బండిలో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అండ్ దాని కింద అయితే 100 మిలియన్ హీరోస్ అని చెప్పి అయితే రాసి ఉంది। సో ఓవరాల్గా మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు, అక్కడ 100 మిలియన్ హీరోస్ అంటే రీసెంట్గా హీరో వాళ్ళు 100 మిలియన్ కస్టమర్స్ని అయితే కంప్లీట్ చేసిన సందర్భంగా మనకి ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అండ్ ఈ బ్యాడ్జ్ అనేది కొత్తగా వచ్చిన 2021 వెహికల్స్ అన్ని వాటికి పెడుతున్నారు। సో ఒకసారి వీల్ గురించి మాట్లాడుకుందాం, అంటే ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుందాం। ఫ్రంట్ టైర్ అసలు ఏ టైర్ వచ్చింది ఏంటి అని చెప్పి మొత్తం ఓవరాల్గా అయితే మనం మాట్లాడుకుందాం। సో ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ టైర్ ఓవరాల్గా ఇందులో మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎలక్ట్రో కంట్రోల్ యూనిట్తో వస్తుంది। సో ఫ్రంట్ టైర్ మొత్తం ఓవరాల్గా మనకి 90x90 12-inch టైర్ అయితే వస్తుంది। సో ఇది మనకి అలాయ్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది ఇందులో మనకి 303.8mm వీల్ సైజ్ అయితే ఉంటుంది ఫ్రంట్ అయితే। సో ఓవరాల్గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా 100 మిలియన్ హీరోస్ నేను దగ్గర నుంచి దాని గురించి అయితే చెప్తున్నాను। సో ఇందులో మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, ఫ్రంట్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అండ్ మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం అన్నీ ఏమన్నీ రాసి ఉన్నాయి, దానికి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్
అవన్నీ నేను మీకైతే ఆల్రెడీ ఇచ్చాను, డీటెయిల్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరు ఈ వెహికల్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో దాని ద్వారా మీకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తాం. అండ్ దాంతోపాటు ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే కూడా మీకు ఇంకా అంటే ఈ వెహికల్ యొక్క ఓనర్ రివ్యూ అన్నీ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి టైర్ గురించి మాట్లాడుకుందాం. సో టైర్ అయితే మనకి ఈ వెహికల్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 90x90 12 inch టైర్ అయితే వస్తుంది. అంటే టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ అలాయ్ వీల్ వస్తుంది. 304.8mm అలాయ్ వీల్ వస్తుంది. అండ్ ఓవరాల్గా అది డైమండ్ కట్ అలాయ్ వీల్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఓవరాల్గా బాడీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. టోటల్ డాష్బోర్డ్ బ్లాక్ కలర్ డాష్బోర్డ్ అయితే రావడం జరుగుతుంది ఇందులో. అండ్ మనకి హ్యాండ్ గ్రిప్స్ వచ్చేసి మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నట్టయితే హ్యాండింగ్ గ్రిప్స్ అయితే ఉంటాయి. అండ్ పాసింగ్ స్విచ్ అయితే 3 ఫంక్షన్ పాసింగ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్లో. అండ్ సిగ్నల్ ల్యాంప్స్ ఇవన్నీ అయితే మనకి రెగ్యులర్ డిజైన్ లాగా ఉంటుంది. అండ్ అనలాగ్ కమ్ డిజిటల్ స్పీడోమీటర్ కమ్ అండ్ మనకి ఫ్యూయల్ ఇండికేటర్ డిజిటల్ ఫ్యూయల్ ఇండికేటర్ వస్తుంది. అండ్ టైం చూపిస్తుంది. అండ్ స్పీడోమీటర్లో అయితే అనలాగ్ కమ్ డిజిటల్ స్పీడోమీటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది. అండ్ సిగ్నల్ లైట్స్ ఇండికేటర్ ఉంటుంది. అండ్ ఎకనామీ ఇండికేటర్ I3S ఇండికేటర్ అయితే ఇందులో మనకి స్కిప్ చేయడం అయితే జరిగింది. I3S ఇండికేటర్ అయితే మనకి ఇందులో లేదు. ఇదైతే మనకి పవర్ స్టార్ట్ మీద అయితే ఈ వెహికల్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనం దీని యొక్క కీ ఫీచర్ చూసి కీ ఫంక్షన్ చూసుకుంటే కీ యొక్క డిజైన్ అయితే మీకు స్క్రీన్ మీద చూపించిన కెట్ అయితే కీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మీరు ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సింధులు అయితే మనకి బాడీ గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది వెహికల్. అండ్ పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా స్పీడోమీటర్ అనలాగ్ కమ్ డిజిటల్ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్రిప్ మీటర్ అయితే డిజిటల్ ట్రిప్ మీటర్ అయితే రావడం జరుగుతుంది. ఫ్యూయల్ ఎకనామీ ఉంది. లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ కూడా అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్యారియింగ్ హుక్ అయితే ఉంది. కూలింగ్ సిస్టమ్ అయితే మనకి ఇందులో ఎయిర్ కూల్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఓడోమీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా అయితే వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో సైడ్ గ్రాఫిక్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మాస్ట్రో ఎడ్జ్ అని చెప్పి అయితే మాస్ట్రో అనేది 3D ఉంది. అండ్ ఎడ్జ్ అనేసి గ్రాఫిక్స్లో అయితే ఓవరాల్గా రాసి ఉంది. ఎడ్జ్ అనేసి మొత్తం అంతా ఓవరాల్గా గ్రాఫిక్స్లో అయితే ఉంది ఎడ్జ్ అని రాసేసి. అండ్ మాస్ట్రో వచ్చేసి మనకి 3D ఉంటుంది. సో మీరు ఓవరాల్గా అయితే ఈ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు దాన్ని. అండ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోండి, ఒకసారి బ్యాక్ సైడ్ హీరో అని చెప్పి రాస్తుంది. అది పెట్రోల్ లిడ్ వస్తుంది అనమాట దానికి. సో పెట్రోల్ లిడ్ అనేది ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ మనకి లోపల పెట్రోల్ లిడ్ అనేది ఉంటుంది. దానిపైన మనకి క్రోమ్తో అయితే రాయడం జరుగుతుంది. క్రోమ్తో అయితే మొత్తం ఫినిషింగ్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఒకసారి ఫ్రెండ్స్ మనం ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజిన్ వచ్చేసి 125cc ఇంజిన్ వస్తుంది. 9.12 PS అట్ ది రేట్ 7000 RPM ఉంటుంది. ఎమిషన్ టైప్ చూసుకుంటే BS6 ఎమిషన్ వస్తుంది. 10.4 Nm అట్ ది రేట్ 5500 RPM అయితే మనకి టార్క్ ఉంటుంది. సో సిలిండర్ సింగిల్ సిలిండర్ వస్తుంది. బ్యాటరీ డ్రైవ్ అయితే ఈ యొక్క ఇంజిన్ అయితే ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ వచ్చేసి CVT ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ అయితే హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం స్ప్రింగ్ అంటే డ్యాంపర్ స్ప్రింగ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ సస్పెన్షన్. అండ్ ఓవరాల్గా మీరు స్క్రీన్ మీద అయితే చెక్ చేసుకోవచ్చు వాటిని. అండ్ ఒకసారి టైర్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 90x110 inch టైర్ అయితే వస్తుంది. ఫ్రంట్ అయితే మాత్రం 90x90 12 inch టైర్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి వీల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వీల్ అయితే మనకి 304.8mm వీల్ వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 254mm వీల్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా మీకు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనకి హీరో మాస్ట్రో ఎడ్జ్ 2021 ఫుల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. సో ఈ వీడియోలో మీకు చాలా మటుకు డౌట్స్ అయితే క్లారిఫై చేసి ఉండవచ్చు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఇంకా వెహికల్ అనేది ఇంకా రెడీ చేయించి మొత్తం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లో వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కంటెంట్ ఎవరికైనా యూస్ఫుల్ అయ్యి ఇటువంటి కంటెంట్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే దయచేసి మన వీడియోని అయితే షేర్ చేసి మన యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అయిపోయి మీకు సంబంధించిన డౌట్స్ అండి అడగండి. సో దిస్ ఈజ్ యువర్ ఆటోమొబైల్ కార్తీక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.